వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. అస్వస్థతకు గురైన హెచ్ఎల్ ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి మీనాక్షి తెలిపారు. నవంబర్ 4న వాంతులు కడుపు నొప్పితో 82 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో ఒకరిని ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యం కుదుటిపడి డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. అలాగే మందులతో మరో 42 మంది విద్యార్థుల ఆరోగ్యం కుదుటిపడిందని తెలిపారు. 5వ తేదీ నాటికి మొత్తం 64 మంది విద్యార్థులు ఉండగా అందులో కొత్తగా 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు గుర్తించడం జరిగిందని చెప్పారు. వారిలో ఇద్దరు విద్యార్థులకు ఆస్తమా ఉండడంతో వారిని, మరో 7 కడుపు నొప్పితో బాధపడుతుండడంతో 9 మందిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను అనునిత్యం వైద్యులు వైద్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారని ఆమె వివరించారు. 24 గంటలు ఒక వైద్యుడు, ఒక ఈఓ, ఇద్దరు సూపర్వైజర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఆశా వర్కర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని స్పష్టం చేశారు. ఆదివారం 114 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు చేశామని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో 6 కేసులు నమోదయ్యాయని, అయితే ప్రస్తుతం వారి ఆరోగ్యం కూడా బాగానే ఉందని చెప్పారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం కుదుటిపడిందని, విద్యార్థులు తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. సిద్ధాశ్రమంలో నూతన కార్యవర్గాన్ని సిద్ధాశ్రమ సభ్యులు ఆదివారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుప్రీం అధ్యక్షులు చింతు రామారావు మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గతంలో సుప్రీం అధ్యక్షులుగా మణికంఠ స్వామిని కొన్ని దశాబ్దాల పాటు కొనసాగించారని, ఆయన మరణానంతరం 2వసారి కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. గతంలో కార్యవర్గ అధ్యక్షుడుగా సింహ జగన్నాథం కొనసాగగా, నేడు ఆశ్రమ సేవలు కొనసాగించేందుకు గాను నూతనంగా బోయిన ఆనందరావును అధ్యక్షులుగా ఎన్నుకున్నామని స్పష్టం చేశారు. అలాగే ఉపాధ్యక్షులుగా కోట అప్పలస్వామి, కార్యదర్శిగా ముద్దాడు శ్రీనివాస్ తదితర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బోయిన ఆనంద్ మాట్లాడుతూ, స్వామివారికి తన సేవలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. తేదీ 6/11/2022 ఆదివారం ఉదయం 9:30 నుంచి నరసరపేట సిద్ధాశ్రమంలో సిద్ధాశ్రమ వ్యవస్థాపకుడు పూజ శ్రీ వెంకటేశ్వర శర్మ గురువు గారి ఆదేశం మేరకు సుప్రీం కౌన్సిల్ శ్రీ చింతు రామారావు గారి అధ్యక్షతన ఈ క్రింది అజెండా అంశములను చర్చించి ప్రతిపాదించబడింది. అజెండా అంశములు ప్రస్తుత కార్యవర్గం కాలం పూర్తయినందున వారి యొక్క సేవలను మాజీ స్పీకర్ మంత్రి కావలి ప్రతిభా భారతికే రాజం నియోజకవర్గం రేగిడి మండలం టీడీపీ కేడర్ అంతా మద్దతు ఉంటుందని, రేగిడి మండలం టీడీపీ నాయకులు అంతా కలిసి రాష్ట్ర టీడీపీ పరిశీలకులు యనమల రామకృష్ణుడుకు, ఈయనతో పాటు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకి రేగిడి మండలం టీడీపీ నాయకులు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మాజీ స్పీకర్ కావలి నివాసంలో రేగిడి మండలం మాజీ ఎంపీపీ కిమిడి రామకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో మండల టీడీపీ కేడర్ అంతా ముక్కుముడిగా పరిశీలకులకు వివరించారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజం నియోజకవర్గం టీడీపీ శాసన టికెట్ ప్రతిభా భారతికే ఖరారు చేయాలని కోరారు. టీడీపీ పూర్వ వైభవం తెచ్చేందుకు సమిష్టి కృషితో సైనికుల పని చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తామని తెలిపారు. ఈయన కలిసిన వారిలో రేగిడి టీడీపీ నాయకులు టెంటు కృష్ణ, టెంకాల గోవిందరావు, గాదం రామ్మూర్తి, లావేటి సత్యనారాయణ, గేదెల అప్పలనాయుడు, శ్రీధర్, ఆదినారాయణ, కొమ్ము శ్రీరాములు, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో
రాష్ట్రంలోని పలు రంగాలకు చెందిన వాణిజ్య బ్యాంకులు ఎన్నో సేవలను ప్రజలకు అందించడం జరుగుతుందని దీన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ఆధ్వర్యంలో 56వ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో బ్యాంక్ మహాసభలను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ముఖ్యంగా రైతులకు అందిస్తున్న సేవలు ఎనలేనివని మరిన్ని సేవలు వారికి అందించే దిశగా బ్యాంకులో కృషి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే పలు రంగాలకు సంబంధించిన అనేక బ్యాంకులు నేడు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వారి సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షులు కరిమి రాజేశ్వరరావు, కార్యదర్శి సిమ్మ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇందాక చెప్పినట్టు మూడు అంచెల వ్యవస్థ వల్ల అత్యధికమైనటువంటి భారం ఈరోజు రైతుల మీద, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరూ ఎవరైతే మన సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నారో తెలియకుండానే వాళ్ళ మీద మనం ఎంత ధీటుగా సమర్థవంతంగా మనం చేసినప్పటికీ కూడా పోటీ పడలేనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకనే మోస్ట్ జెన్యున్ డిమాండ్స్ మనం ఈరోజు పెట్టినటువంటి దీంట్లో ఏంటంటే రెండు అంచెల వ్యవస్థగా ఈ యొక్క ఆహ్వాని నర్సనపేట మండల కేంద్రంలోని స్థానిక గీతా మందిరంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కేశపాటి సూరిబాబు ఆధ్వర్యంలో ముత్తైదువులు దీపారాధనతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సూరిబాబు మాట్లాడుతూ శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీ విష్ణు పూజ, శివ పూజ, శివుడికి అభిషేకాలు నిర్వహించడం ఎంతో శ్రేయస్కరమని పేర్కొన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడని, కాబట్టి శయనించిన ఏకాదశి శయన ఏకాదశిని, నిద్రలేచిన ఏకాదశిని ప్రబోధనా ఏకాదశిని పిలుస్తారని వివరించారు. ఈ నాలుగు నెలలు కూడా వర్షాకాలంగా చాతుర్మాస దీక్షగా నిత్యం విష్ణు ఆలయాల్లో సంకీర్తనలు, తులసి పూజలు నిర్వహించడం కొనసాగుతుందని అన్నారు. శయన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి రోజున క్షీరాబ్ది పూజలు, ఉద్యాపన వ్రతాన్ని ఆచరించడం ఎంతో శుభప్రదమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మురపాక శ్రీధర్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం బైజూస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, వారి ద్వారా నాణ్యమైన విద్యను అందించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని అన్నారు. ఆంధ్రవలస మండలం తొగరాం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. తొగరాం పంచాయతీ పరిధిలోని నారిపేట, దిప్పలపేట గ్రామాల్లో సుమారు 17.20 లక్షల రూపాయల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి శంకుస్థాపన చేశారు. అనంతరం తొగరాం గ్రామంలో మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు 70 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భవనాల నిర్మాణం మరియు సుందరీకరణకు స్పీకర్ తమ్మినేని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ నారిపేట, దిబ్బలపేట గ్రామాలకు డిసెంబర్ నెల ఆఖరికల్లా ప్రతి గడపకు జలజీవన్ మిషన్ ద్వారా నీరందిస్తామని తెలియజేశారు. విద్య, వైద్యం, సేద్యం ఈ రంగాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన అన్నారు. తొగరాం జూనియర్ కళాశాల అభివృద్ధికి నాడు నేడు ఫేజ్ 2లో చేర్చామని అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా సర్కారీ విద్యాలయాలు సరికొత్త సింగారింపులకు నోచుకుంటున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తమ్మినేని వాణి సీతారాం, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాథ్, ఎంపీపీ తమ్మినేని శారదమ్మ, జడ్పీటీసీ బెండి గోవిందరావు, వైఎస్ఎంపీపీ మానకొండ వెంకటరమణ, పిఎస్ఏఎస్ అధ్యక్షులు గురుగుబిల్లి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చేసాము, ఇక్కడ ఏసీ ఆర్సు, అక్కడ ఏసీ ఆర్సు, అక్కడ ఏసీ ఆర్సు ఆరు ఇచ్చారు అంతేనా బాబు ఆరే కదా ఏమి చూపిస్తారు చూడండి అది మూడు వచ్చారు అంటే మూడు అడిగాం మళ్ళీ మేడం బాబు మీరు మీరే కదా చేయండి మేము మీరు మీరు లెక్క పెట్టండి. సోనియా గాంధీ,
రాహుల్ గాంధీ మరియు కొందరు పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలోనూ నూతన అధ్యక్షులుగా ఎన్నికబడిన మల్లికార్జున కార్గే పదవి బాధ్యతలను చేపట్టిన సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం పలాస పరిధిలోని కాశీబుగ్గ బస్ స్టాండ్ సమీపాన ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐసీసీ అధ్యక్షులకు అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మడి గంగాధర్, జాతీయ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దళిత విభాగ కోఆర్డినేటర్ బొత్స వెంకటరమణ, రాష్ట్ర కిసాన్ దళ్ అధ్యక్షులు మరియు జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కోట మధుసూదన్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు మల్లిబాబు, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మరియు అధ్యక్షుడు జిల్లా సేవాదళ్ పైడి నాగభూషణ్, వివిధ మండల అధ్యక్షులు దాలినేడు అప్పారావు, మధుసూదన్ రావు, దుప్పట్ల శ్రీరంగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా ముఖ్య నాయకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలాగే పలాస కాశీపుగ్గ ఓటర్ మహాశయులకు ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. అలాంటి సముద్రానికి ఈరోజు కొన్ని ప్రాంతీయ పార్టీల వల్ల, ఈరోజు మరో జాతీయ పార్టీ వల్ల అత్యంత ప్రమాదం సంభవించింది. దాని కారణంగా ప్రజా ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.